ఆశాదీపం, ప్రతి ఒక్కరికి కొండంత అండం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం అనేది ఇది నిజంగా ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం. ప్రతి ఒక్కరికి అది ఒక వరం. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరిన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు. వెలుగొండ ప్రాజెక్టు ఖచ్చితంగా అది వారి తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారు, మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకుంటారు అని ప్రతి ఒక్కరూ 2019లో ఆ ప్రాజెక్ట్ పరిస్థితి చూసి 2014 నుంచి 19 వరకు పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎల్లప్పుడూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వారితో పాటు తోడు ఉంటారు అని ఏమాత్రం 5 సంవత్సరాలు పట్టించుకోకుండా దాన్ని పూర్తిగా ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. కానీ ఇచ్చిన మాట కట్టుబడి మొదటి టన్నల్ 2021లో పూర్తి చేసి రెండవ టన్నల్ పూర్తి చేసి ఈరోజు పేపర్లో ప్రకటించడం అనేది ప్రతి ఒక్కరూ చాలా చాలా ఆనందమైన విషయం. ఈరోజు పశ్చిమ ప్రకాశానికి ఇది చాలా చాలా అవసరమైన ప్రాజెక్టు, 40-50 సంవత్సరాల కళ. ఈరోజు 2 టన్నల్స్ పూర్తయ్యి 2 టన్నల్స్ ఉపయోగించుకోవడానికి అందుబాటులో రావడం అనేది చాలా సంతోషం. దానితో పాటు రేపు 1వ వారంలో జాతికి అంకితం చేస్తున్నట్టు కూడా ఈరోజు పేపర్ ప్రకటన చూశాం. ఇది అద్భుతమైన విషయం. దాదాపు 4.5 లక్షల ఎకరాలకి సాగునీరు, 15 లక్షల పైన ప్రతి ఒక్కరికి త్రాగునీరు. ఇది పశ్చిమ ప్రకాశం దాదాపు 5 నియోజకవర్గాలు, దానితో పాటు కొంచెం నెల్లూరు, ఇంకొంచెం వైఎస్ఆర్ జిల్లా. ఈ 3 జిల్లాలకు అత్యవసరమైన ప్రాజెక్ట్. ఇంత ముఖ్యమైన ప్రాజెక్ట్ని ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయడం అనేది చాలా చాలా కీలకమైన ఘట్టము. ఎందుకంటే దీంట్లో దాదాపు 2 సంవత్సరాలు కరోనాలో పోయింది, మిగిలిన 3 సంవత్సరాల్లో ఒకసారి, 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత చేశారు, మిగిలిన కరోనా సమయం తీసేసి ఇంకా 2-3 సంవత్సరాల్లో ఎంతవరకు పూర్తి చేయగలిగారు అనేది ఈరోజు పేపర్లో పూర్తిగా ప్రకటించినారు. మరొక్కసారి ఇచ్చిన మాటకు 100కు 100% కట్టుబడి ఉండి, ఇచ్చిన మాటకు పశ్చిమ ప్రకాశం ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి మొదలుపెట్టిన వెలుగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేసి రేపు రానున్న రోజుల్లో ఎప్పుడైతే మనకు వరదలు వస్తాయో ఖచ్చితంగా 54.5 TMC నింపే విధంగా టనల్ 1 టనల్ 2 రెడీ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి పశ్చిమ ప్రకాశం మరియు 4.5 లక్షల ఎకరాల రైతుల పక్షాన 15 లక్షల మంది సాగునీరు ఉపయోగించుకుంటే వారందరి తరపున ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం. మరొక్కసారి మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలందరి తరపున రేపు ముఖ్యమంత్రి గారు 1వ వారం 2వ వారంలో జాతికి అంకితం చేయడానికి ఇక్కడికి వస్తున్నందుకు నాకు తెలిసి పోయినసారి మార్కాపురంలో ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరూ వెలుగొండానంగానే 50,000 మంది ఒక్కసారిగా లేచి ప్రతి ఒక్కరూ జగనన్న అన్నారు. ఖచ్చితంగా రేపు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశారు కాబట్టి ఈ పశ్చిమ ప్రకాశంలో అదే విధమైన స్పందనతోటి ముందుకు వెళ్తూ ముఖ్యమంత్రి గారికి అన్ని విధాలుగా నీరాజనం పడతారని ఆశిస్తూ మరొక్కసారి ఈ ప్రాజెక్ట్ని అనుకున్న విధంగా ఇచ్చిన మాట కట్టుబడి 2 టనల్స్ పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.